हेलो गाइस, मैं के नाम से दुर्गम चेरू थी दुर्गम चेरू पोता ब्रिड की केबल ब्रिड की अंदर एर्र तार पोता इधर रोड फ्लैवर रोड इपड़े एक्की फ्लैवर माला दिखता ईटी दोलफ दच्चा मैं डीएलएफ स्ट्रीट पूरी बैक कैमरा चूपारी सो गाय चूँ मतम फुड स्ट्रीट फुड इदंता डीएलएफ स्ट्रीट फुड मतम फुल ट्राफिक टाइम वे एग्जाक्टली 12:52 अंटे 1:00 अच्छा मनोड़ अरे ना दोश कावलरा शवर्मा लस्सी शॉप अमूल मतलब डीएलएफ नाइट स्ट्रीट फूड गाइस इदंता गाइस डीएलएफ लो फुड अयिते तिनेशाम साईगाड़ बंडी तोलुतुन्नाडु सरिग्गा तोललेकुन्नाडु मतलब इदि चूडंडि बिल्डिंग एट्ल उन्नायो అద్దాలు అద్దాలు ఉన్నాయో మన ఆఫీసులో మన ఐటీ ఆఫీసు మనం చేసేది మన ఆడుంటే ముందర ఆఫీస్ ఒకటి మొత్తం నైట్ రైడ్ అంతా ఫుల్ ఇక్కడ పర్మిషన్ ఉంది కాబట్టి చాలా మంది తిరుగుతూనే ఉన్నారు నైట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:20 అయింది మేము ఆ రూమ్ పోతున్నాం రిటర్న్ తినేసి ఆకలి అయితే అండి బాగా ఏమ్మా ఏంటిరా తిన్నామా కార్న్ మ్యాగీ కార్న్ మసాలా మ్యాగీ తిన్నాము ముందర ఆడ కనిపించేది ఐకియా ఒకటి వస్తుంది మనం ఒకటి పోతే ఇంత నైట్ రైడ్ గైస్ నైట్ రైడ్ ఇంకొక బ్లాక్ గైస్ ఇంతసేపు అక్కడ ఆగినాం కొద్దిసేపు గఫాలు కొట్టడానికి సో దిస్ ఈజ్ ఐకియా హైదరాబాద్లో ఐకియా ఇది ఒకటే కదా ఉండేది మొత్తం ఐకియా గైస్ ఐకియా దగ్గర ఉండే ఫ్లైఓవర్ ఇది ఈ ఫ్లైఓవర్ ఐకియా దగ్గర ఉండే ఇదే ఐకియా కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో స్లో పోతున్నా లైటింగ్కి ఇది సరిగ్గా రావట్లేదు ఆ మిగతా బిల్డింగ్స్ అన్నీ వచ్చేసి మన ఐటీవే మొత్తం ఐటీవే ఇది ఐకియా ఇది ఐకియా ఫ్లైఓవరు ఇక్కడ పిల్లులు ఉంటాయి రెండు ఇవాళ ఒకటి అవల ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉంది రెండు ఒకటి పిల్లి అట్లా పిల్లిలు ఉంటాయి ఈ వాళ్ళు ఒకటి ఉంటాయి ఆ వాళ్ళు ఒకటి ఉంటాయి పిల్లి అదో ఈ వాళ్ళు ఉంది చూడండి రోడ్ అంతా వంకటింకరగా ఉంది ఇది అట్లా అది మొత్తం కింద గాయస్ ఫ్లైఓవర్ కింద అది అది ఏ రూట్కి పోయేది సాయి ఆ ఫ్లైఓవర్ కిందికి ఏ రూట్ పోయేది సాయి తినేబా మొత్తం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బిల్డింగ్ చూడండి గాయస్ ఇది ఏది మై హోమా అవి హైదరాబాద్ నైట్ రైడ్ అందాలి గైస్ ఇది నెక్స్ట్ వచ్చేది మనకు దుర్గం చెరువు బ్రిడ్జ్ వస్తుంది కేబుల్ బ్రిడ్జ్ అంటారు కదా 2 మినిట్స్లో అది సో చూసేయండి అట్నే తీస్తూ ఉంటాం నైట్ అయినా కానీ నైట్ అయినట్టే లేదు మొత్తం అసలు ఫుల్ రష్ ఉన్నారు అక్కడైతే అయినా డిఎల్ఎఫ్లో ఫుల్ రష్ మాకు నూడిల్స్ మసాలా నూడిల్స్ రానికే కారం మసాలా నూడిల్స్ రానికే అరౌండ్ 15 మినిట్స్ పట్టింది అంతమంది తినాలన్నారు ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను అది చూడండి మొత్తం డే టైంలో తిరిగినట్టు తిరుగుతూ ఉన్నారు సిటీ కాబట్టి ఇవన్నీ వీళ్ళకు ఐటీ కాబట్టి ఈవినింగ్ షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్ అట్లా ఉంటాయి సో షిఫ్ట్లు చేసుకునే వాళ్ళు బయటికి రావడం లేదా బయట నైట్ టైం తినాలనుకునే వాళ్ళు నైట్ టైం తినాలనుకునే వాళ్ళు బెస్ట్ ప్లేస్ ఇవే చూడాలా బాగా చూడాలి నైట్ టైం హైదరాబాద్ చూడాలంటే డిఎల్ఎఫ్ ఈ దుర్గం చెరువులో కేబుల్ బ్రిడ్జ్కి అయితే అయినా లైట్స్ ఆఫ్ చేసేస్తారు టువల్ తర్వాతనే కుదరా టువల్ తర్వాత లైట్స్ ఆఫ్ చేస్తారు దుర్గం చెరువులో సో మనం ఏమున్నా కానీ దుర్గం చెరువు అందాలు చూడాలంటే
రూపాయలకు ముందే వాలేసో ఇది ఐటీసీ కోయినూర్ ఇందాక ఆల్రెడీ చూపించాం మీకు. ఇక్కడ ఆగినాము, దీని వెనకలే యాక్చువల్గా ఫుడ్ తిన్నాం అనుకున్నాము కానీ తినలేకపోయినాము. సో ఆ డిఎల్ఎఫ్ పోయినాము, అక్కడికి వెళ్తే ఊరినాయన ఫుల్ రష్. అక్క నూడిల్స్ తీసుకున్నాము, మసాలా నూడిల్స్ కెచప్ వేసుకొని తింటాంటే అబ్బా వేరే టేస్ట్ ఉంది. అక్క వాంటి వాదించినాం అంటే కెచప్ వేసుకొని. ఇదే ఐటీసీ కోయినూర్ ఇందాక చూపించాం లేండి ఆల్రెడీ. సో మళ్ళీ రిటర్న్ చూపిస్తాం చూడండి, మనుషులు తిరుగుతానే ఉన్నాం, మనుషులు తిరుగుతానే ఉన్నారు. సో ఇదే కేబుల్ బ్రిడ్జ్ గాయస్, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ కొంచెం ముందర, ఇదే కదా కేబుల్ బ్రిడ్జ్, ఇది కాదా ఇదే కేబుల్ బ్రిడ్జ్. సో ఎదుగుండి ఇది మొత్తం లైటింగ్స్ ఒక్కటి లేవు మనకి, కలిగి ఉంటుంది ఎప్పుడు అట్లా. పోలీసు లేదా అనౌన్స్ చేస్తున్నారు ఉండకూడదు అది అనేసి. సో ఇప్పుడు జస్ట్ నార్మల్ లైట్స్ వెలుగుతున్నాయి, జస్ట్ నార్మల్ లైట్స్ వెలుగుతున్నాయి. లేదంటే ఇక ఇదంతా మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ దగ్గర. చూడండి కేబుల్ బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి, మొత్తం బిల్డింగ్స్ అన్నీ అర్థం జాగ్రత్తగా పోవాలి. అన్నీ ట్రిపుల్ రైడ్ కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ బర్త్డే పార్టీలు అవన్నీ నైట్ టైం 12 o'clock అయితే బర్త్డే పార్టీలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. సో ఇది మొత్తం కేబుల్ బ్రిడ్జ్ ఎండింగ్ గైస్, యాక్సిడెంట్ అయ్యే సమయం ఓకేనా, కేబుల్ బ్రిడ్జ్ ఎండింగ్. ఇది కేబుల్ బ్రిడ్జ్ ఇంతటితో అయిపోయింది. ఈ సైడ్కి ఇంకా మన రూమ్ పోతున్నాం ఇక్కడ నుంచి. ఇంకా ముందర ఉండేటన్నీ ముందర పప్స్ వస్తాయి చూడండి, లవర్స్ అంతా ఇంకా అంతే నార్మల్గా ఉంటారు కదా సిటీ అన్నాక అంతా మామూలే. ఒకవేళ నైట్ హైదరాబాద్ చూడాలంటే నైట్ టైమే అనుకుని నాకు తెలిసి నా సజెషన్, దూరంగా చూడాలనుకునే వాళ్ళు చూడండి. ఇప్పుడు మనం మన రూమ్ పోనీకి ఫ్లైఓవర్ ఎక్కేస్తున్నాం ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ తర్వాత. ఈ బ్రిడ్జ్ ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగినాక 3-4 kilometers మన రూము. సో ఎవరన్నా హైదరాబాద్ చూడాలనుకుంటే మ్యాక్స్ నైటే చూడడానికి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది ఓకేనా. నైట్ టైం మీరు తిరిగితే ఎవరు ఆబ్జెక్ట్ చేయరు, పోలీసులు ఆపరు. కాకపోతే ఒక్క చిన్నది డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకండి ఓకేనా. ఒకవేళ ఎవరైనా డ్రంక్లో ఉన్నా కానీ డ్రైవింగ్కి నార్మల్ పర్సన్ ఉంటే చాలు, సేఫ్, చాలా సేఫ్. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికిపోయి పోలీసు వాళ్ళకు నైట్ రైడ్ పోయి ఇట్లా అయిందంటే మనం ఏం చేయలేము. సో ఎవరన్నా నైట్ రైడ్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ నైట్ రైడ్ చేసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, హైదరాబాద్ డిఎల్ఎఫ్ నైట్ స్ట్రీట్ ఫుడ్, ఐటీసీ బ్యాక్ సైడ్ స్ట్రీట్ ఫుడ్, కోయినూర్ వెనకల అట్లా నైట్ రైడ్ తిరిగే వాళ్ళు ఎక్కువ, నైట్ రైడ్స్ లైక్ చేసేవాళ్ళు కామెంట్ ఏంటండి. అన్నీ ఎవరన్నా కొత్తగా వచ్చింటే లైక్ చేయండి ఫస్ట్, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట ఒకటింటా దాన్ని కొట్టి బాధేకండి. మీరు గంట కొట్టినా నేను వీడియో అప్లోడ్ చేస్తానే మీకు నోటిఫికేషన్ వస్తాయి, నోటిఫికేషన్ వస్తానే చూసేయచ్చు ఓకేనా. సో బై గాయ్స్, అందరికి గుడ్ నైట్, టైం వచ్చేసి ఇప్పుడే 2 o'clock అయింది. లవ్ యూ ఆల్.